నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నిమ్స్ లో కోవిడ్ వార్డును సందర్శించిన మంత్రులు. వైద్య సేవలపై తలసాని మహమూద్ అలీ ఆరా. లాక్డౌన్ ను కట్టుదిట్టంగా అమలు చేస్తున్న పోలీసులు. నిబంధనలు ఉల్లంఘించిన వారి వాహనాల జప్తు. దేశంలో తగ్గుతున్న కరోనా ఉధృతి. 2 లక్షల దిగువకు నమోదైన కేసులు. కరోనా చికిత్సకు సరికొత్త ఔషధం. త్వరలో అందుబాటులోకి యాంటీబాడీ కాక్టైల్. పంజాబ్ బర్నాలా జిల్లాలో ఎద్దు భీపత్సం. సైకిల్పై వెళుతున్న వృద్ధుడిని పొడిచి చంపిన వృషభం. నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా రోగులను మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ పరామర్శించారు. ఈ ఉదయం ఆసుపత్రికి వెళ్లిన ఇరువురు మంత్రులు ట్రామా భవనంలో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు. రోగులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని, అందుకున్న వైద్య సేవలను మంత్రులు అడిగి తెలుసుకున్నారు. నిమ్స్ సంచాలకులు మనోహర్, హైదరాబాద్ జిల్లా వైద్యాధికారి వెంకట్తో పాటు వైద్యులు మంత్రుల వెంట ఉన్నారు. నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా రోగులను మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ పరామర్శించారు. ఈ ఉదయం ఆసుపత్రికి వెళ్లిన ఇరువురు మంత్రులు ట్రామా భవనంలో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు. రోగులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని, అందుకున్న వైద్య సేవలను మంత్రులు అడిగి తెలుసుకున్నారు. నిమ్స్ సంచాలకులు మనోహర్, హైదరాబాద్ జిల్లా వైద్యాధికారి వెంకట్తో పాటు వైద్యులు మంత్రుల వెంట ఉన్నారు. రాష్ట వ్యాప్తంగా కరోనా టీకా 2 డోసు పంపిణీ ముమ్మరంగా సాగుతోంది. పలుచోట్ల వ్యాక్సినేషన్ కోసం ప్రజలు బారులు తీరారు. హైదరాబాద్ వనస్థలిపురం ఏరియా ఆసుపత్రి వద్దకు భారీగా ప్రజలు తరలివచ్చారు. నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి వ్యాక్సినేషన్ కేంద్రంలో 2 డోసు కోసం వచ్చిన ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఒక్కో కేంద్రంలో 200 మందికి మాత్రమే టీకా వేసేందుకు టోకెన్లివ్వగా మిగతా వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. గంటల ధరబడి క్యూలైన్లో నిలబడితే వ్యాక్సిన్ వేయకుండా పంపడం సరికాదన్నారు. కనీసం లైన్లో నిలబడినందుకైనా రేపటి కోసం టోకెన్లిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో 2 డోసు టీకా కోసం ప్రజలు బారులు తీరారు. ఉదయం 6 గంటలకే వ్యాక్సిన్ కేంద్రాల వద్దకు చేరుకుని వరుస కట్టారు. 2 డోసు వ్యాక్సిన్ కోసం ఖమ్మంలో ప్రజలు భారీగా తరలివచ్చారు. ఖమ్మం అర్బన్ పరిధిలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో టీకాలు వేస్తుండటంతో ఉదయం 6 గంటల నుంచి బారులు తీరారు. ఖమ్మం వెంకటేశ్వర నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద టీకా వేయించుకునేందుకు 45 ఏళ్లు పైబడిన వారు భారీగా తరలివచ్చారు. రోజుకు 100 మందికి మాత్రమే టీకా వేస్తుండటంతో టోకెన్ల కోసం ఎగబడ్డారు. ఒకరిపై ఒకరు పడి సామాజిక దూరం పాటించకపోవడంతో పోలీసులు వారిని అదుపు చేసేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. ఇది కూడా ఇన్ టైంలు ఇస్తే బాగుంది. ఇంత లైన్ కూడా ఉండబోవు. అసలు మార్నింగ్ 8 o'clock స్టార్ట్ చేస్తే ఆల్రెడీ రష్ కూడా ఆగదు. ఇకని ఈ ఎండల, ఈ కరోనాలో, ఈ పబ్లిక్లో చాలా ఇబ్బంది పడుతుంది సార్. చాలా వాస్తవంగా 10 రోజులు వ్యాక్సినేషన్ డిలే అయినందుకు కొన్ని ఎక్స్ట్రా సెంటర్స్ పెడితే ఈ పబ్లిక్ ఇబ్బంది తప్పుతుంది. సెకండ్ డోస్ ఇప్పుడు వేస్తున్నారు. ఆడికి పోయి వేసుకున్న తర్వాతనే వేస్తారా అనేది తెలియదు కదా. కానీ లేట్ అవ్వడం వల్ల కొంచెం ఇబ్బందులు వేస్తున్నాయి. ఆల్రెడీ కోవాక్సిన్ టీకా తీసుకున్న వాళ్ళకి 1 మంత్కు దగ్గరికి వస్తుంది. గత నెల 17వ తారీఖున తీసుకున్నాం మేము. ఇంకా చాలామంది 15వ తారీఖున తీసుకున్న వాళ్ళు ఉన్నారు. సెంటర్స్ పెంచాలి, ఈ యొక్క సౌకర్యాలను పెంచాలి. లాక్డౌన్ టైంలో అందరికీ అందుబాటులో ఉండేటట్టు విస్తృత ప్రచారం చేయాలి. వీరికి ప్రత్యేకంగా అనుమతి ఇవ్వాలి. 4 o'clock వరకు కూడా తప్పనిసరిగా అందరినీ వచ్చేటట్టుగా వివిధ పత్రికల ద్వారా, మీడియా ద్వారా ప్రచారం చేస్తే ప్రజలకు ఉపయోగపడుతుంది. మేము ఫస్ట్ డోస్ తీసుకున్నామండి. ఇప్పుడు సెకండ్ డోస్ కోసం వచ్చాము. నేను ఈ రోజే తెలిసింది మాకు ఇస్తున్నారు అనేసి. మాది కోవాక్సిన్ సార్. చాలా కోవాక్సిన్ తీసుకున్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. కోవాక్సిన్ తక్కువ ఉంది. కోవిషీల్డ్ అంటే మామూలుగా అన్ని సెంటర్లో ఇస్తున్నారు.
కోవాక్సిన్ మాత్రం దొరకట్లేదు. అదొకటి ఫస్ట్ డోస్ తీసుకున్న వాళ్ళకి సెకండ్ తొందర ప్రిఫరెన్స్ ఇచ్చి ఎక్కువ వ్యాక్సిన్స్ కావాలని కోరుకుంటున్నామండి. నాకు డేట్ ఇచ్చిండు బిట్వీన్ 5th May టు 2nd June అని, వస్తే కోవిషీల్డ్ లేదని చెప్తున్నారు. అది అక్కడ వేసేసి 4 వారాలు అయిపోయింది. ఇది ఇప్పుడు చెప్పిండు, మాకు ఇచ్చినప్పుడు ఇవ్వండి. 5th May టు 2nd June అన్నది. మరి ఇక్కడ 2nd June అన్నది కదా, 2nd June లోపడే వచ్చినాం కదా, మరి ఎందుకు ఇస్తలేరు? మళ్ళీ ఇప్పుడు తర్వాత చేంజ్ చేసినట్టుంది, మాకు తెలియదు కదా, ఇబ్బంది అయిపోయింది కదా, వచ్చినాం మళ్ళీ పోతున్నాం, ఏం చేస్తాం? నేను 31st March తీసుకున్నాను. ఇప్పటి వరకు మళ్ళీ ఇక్కడ అడిగితే కోడి వ్యాక్సిన్ వేస్తున్నాం అంటున్నారు, కానీ కోడి ఇస్తుంది లేదంటారు, 84 రోజులకు వేస్తామంటున్నారు. అది తిరగడం ఇక్కడనే కనీసం నేను 10 సార్లు తిరిగింటే ఇప్పటికీ రోజు వస్తా ఉన్నాం, వేస్తుండ్రా లేదా అని చెప్పి పోతా ఉన్నాం. యాక్చువల్గా పోయిన నెల 15 తారీఖు వేసుకున్నామండి కోవాక్సిన్. ఇంకా మాకు May 28 మేము వేసుకోవాలి. ప్రభుత్వం 10 రోజుల నుండి టీకా బంద్ పెట్టడం వల్ల మాకు టైంకు వేస్తారో ఎవరో అని భయపడ్డాము. కానీ టీకా 2 డోస్ కంపల్సరీ కాబట్టి వేసుకోవడానికి ఇక్కడ ఉంది అని వచ్చేసాము. ఇవాళ స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడికి వచ్చేసాము. లాక్డౌన్ను పోలీసులు పకడ్బందీగా అమలు చేస్తున్నారు. రహదారులపై విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ గోషామహల్లో ఏసీపీ నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ముమ్మర తనిఖీలు చేపట్టారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై కేసులు నమోదు చేశారు. కేవలం గంట వ్యవధిలోనే సుమారు 55 వాహనాలను జప్తు చేసినట్టు వెల్లడించారు. సడలింపు సమయం ముగిసిన తర్వాత కూడా అబిడ్స్, కోఠి, నాంపల్లి, ఎంజే మార్కెట్ ప్రాంతాల్లో వాహనాలు పెద్ద సంఖ్యలో రావడంతో పోలీసులు నిలువరించారు. వాహనాలు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. బేగంబజార్లో చిన్న చిన్న కారణాలతో బయట తిరుగుతున్న వారిపై చర్యలు తీసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించవద్దని హెచ్చరించారు. సంగారెడ్డిలోని వివిధ కూడళ్లలో చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. అనుమతులు ఉంటేనే రహదారులపైకి రావాలని సూచించారు. జగిత్యాలలో కట్టుదిట్టంగా ఆంక్షలు అమలు చేస్తున్నామని జిల్లా ఎస్పీ సింధు శర్మ తెలిపారు. జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లిలో విస్తృత తనిఖీలు చేపట్టిన పోలీసులు ఇప్పటి వరకు 1022 వాహనాలు జప్తు చేశారు. ఖమ్మంలో 10 తర్వాత బయటకు వచ్చే వాహనదారులను పోలీసులు నియంత్రిస్తున్నారు. ప్రజలందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్లో లాక్డౌన్ అమలుపై నగర కమిషనర్ అంజనీ కుమార్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ముఖాముఖి. ప్రస్తుతం అంజనీ కుమార్ మనతో ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. ప్రస్తుతం లాక్డౌన్ జంట నగరాల్లో ఏ విధంగా కొనసాగుతుంది? హైదరాబాద్ సిటీలో ఆల్ 5 జోన్ కలిసి 80 పైన మేజర్ చెక్ పోస్ట్ ఉంది, 30 మైనర్ చెక్ పాయింట్స్ ఉన్నాయి. నాతోటి పాటు అందరు సీనియర్ ఆఫీసర్స్ ఉదయం 9:30 నుంచి షిఫ్ట్ సిస్టంలో ఆల్ చెక్ పోస్ట్కి స్వయంగా చూస్తున్నారు. పబ్లిక్ ఆపరేషన్ చాలా మంచిగా ఉంది. ఇప్పటివరకు యావరేజ్ ప్రతిరోజు 8,000 పైన లాక్డౌన్ వైలేషన్ కేసెస్ బుక్ అవుతుంది. ఇదే విధంగా 5,600 పైన వెహికల్కి సీజర్ జరిగింది నిన్నది. మీ అందరికీ తెలుసు, బాంబే, ఢిల్లీ, బెంగళూరుకి కంపారిజన్లో హైదరాబాద్లో నంబర్ ఆఫ్ పాజిటివ్ కేసెస్ చాలా తక్కువ ఉంది, నంబర్ ఆఫ్ మోర్టాలిటీ రేట్ కూడా తక్కువ ఉంది. ఇవన్నీ క్రెడిట్ పబ్లిక్ కోఆపరేషన్, తర్వాత ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్కి పోతుంది. నేను అందరికీ ఒకసారి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాము, ఈ లాక్డౌన్ మీ సేఫ్టీ గురించి ఉంది, మీ పిల్లలకి సేఫ్టీ గురించి ఉంది. సేఫ్టీ అండ్ కన్వీనియన్స్లో సేఫ్టీకి ప్రయారిటీ ఇవ్వాలి, ఇదే నేను అపీల్ చేస్తున్నాము. థ్యాంక్ యూ. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఎటువంటి చర్యలు తీసుకున్నారు? ప్రతిరోజు 8,000 పైన కేసెస్ బుక్ చేస్తున్నాము, వెహికల్కి సీజర్ కూడా జరుగుతుంది. థ్యాంక్ యూ. మొత్తంగా నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ బాలాజీతో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. రాష్ట్రంలో లాక్డౌన్ పటిష్టంగా అమలవుతున్న వేళ ఏపీ నుంచి వాహనాల రాకపోకలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురం క్రాస్ చెక్ పోస్టు వద్ద ఈ పాస్ ఉన్న వాహనాలను మాత్రమే రాష్ట్రంలోకి అనుమతిస్తున్నారు. ఈ పాస్ లేని వాహనాలను వెనకకు మళ్లిస్తున్నారు. దీంతో చెక్పోస్టు వద్ద క్రమంగా వాహనాల తాకిడి తగ్గుముఖం పట్టింది. చెక్పోస్టు వద్ద పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అత్యవసర సరుకు రవాణా వాహనాలు, అంబులెన్సులను సాఫీగా అనుమతిస్తున్నారు.
కరోనా చికిత్సకు ఉపయోగించే యాంటీబాడీ కాక్టైల్ ఔషధాన్ని భారత్లో అందుబాటులోకి తెచ్చినట్టు రోష్ ఇండియా సిప్లా లిమిటెడ్ ప్రకటించాయి. ఒక మోస్తరు నుంచి మధ్యస్థాయి కోవిడ్ 19తో బాధపడుతూ వ్యాధి ముదిరే ప్రమాదం ఉన్నవారికి ఈ ఔషధాన్ని వినియోగించవచ్చని సంస్థల ప్రతినిధులు ప్రకటించారు. ఫలితంగా వారికి ప్రాణాపాయం గణనీయంగా తగ్గుతుందని వివరించారు. రోష్కు చెందిన ఈ ఔషధాన్ని సిప్లా పంపిణీ చేస్తోంది. క్యాసిరి విమ్యాప్, ఇండియా విమ్యాప్ అనే ఔషధాలు మిశ్రమమైన ఈ యాంటీబాడీ కాక్టైల్ను 2 లక్షల మందికి ఉపయోగపడే విధంగా 1 లక్ష ప్యాకెట్లను వచ్చే నెల 2వ వారం నాటికి అందుబాటులోకి తీసుకురానున్నట్టు రాష్ ఇండియా సిప్లా లిమిటెడ్ వెల్లడించాయి. 1 ప్యాకెట్తో 2కి చికిత్స చేయొచ్చని తెలిపాయి. ప్యాకెట్ ధర 119,500 కాగా ఒక్కో రోగికి ఇచ్చే డోసుకు 59,750 అవుతుందని వివరించాయి. ఆసుపత్రులు, కోవిడ్ 19 చికిత్సా కేంద్రాల్లో ఈ ఔషధం లభిస్తుందని సిప్లా పేర్కొంది. కోవిడ్ ముప్పు అధికంగా ఉన్న రోగులకు మేలు జరుగుతుందని రాష్ ఇండియా సీఈఓ సిమ్సన్ ఇమాన్యుయల్ పేర్కొన్నారు. తమకు ఉన్న మార్కెటింగ్ పంపిణీ సామర్థ్యంతో దేశవ్యాప్తంగా ఈ ఔషధాన్ని అందుబాటులోకి తెస్తామని సిప్లా ఎండీ ఉమంగ్ వోహ్రా వివరించారు. దేశంలో కరోనా కేసులు ఇవాళ మరింత తగ్గాయి. ఏప్రిల్ 14 తర్వాత రోజువారీ కేసులు తొలిసారి 2 లక్షల దిగువకు వచ్చాయి. సోమవారం ఉదయం 8 గంటల నుంచి ఈ ఉదయం 8 గంటల వరకు 196,427 కరోనా కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఫలితంగా దేశంలో ఇప్పటి వరకు 2,69,48,874 కోవిడ్ కేసులు నమోదైనట్టు వివరించింది. వైరస్ కారణంగా మరో 3,511 మంది మరణించగా మొత్తం మృతుల సంఖ్య 3,07,231 పెరిగింది. వైరస్ నుంచి కొత్తగా 3,26,850 మంది కోలుకోగా ఇప్పటి వరకు 2,40,54,861 మంది వ్యాధిని జయించారు. దేశంలో ప్రస్తుతం 25,86,782 యాక్టివ్ కేసులున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు 19,85,38,999 వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్టు వివరించింది. సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ కరోనా నుంచి కోలుకున్నారు. కోవిడ్ నెగిటివ్ వచ్చినట్టు ట్విట్టర్ ద్వారా తెలిపారు. తన ఆరోగ్యం కోసం ప్రార్థించిన అభిమానులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కరోనా బారిన పడిన తనను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ చికిత్స అందించిన కిమ్స్ వైద్యులకు తారక్ ధన్యవాదాలు తెలిపారు. కరోనా వైరస్ పట్ల అప్రమత్తత లేకపోతే చాలా ప్రమాదకరమని పేర్కొన్న ఎన్టీఆర్ సరైన జాగ్రత్తలు పాటిస్తూ చికిత్స తీసుకుంటే త్వరగా వైరస్ బారి నుంచి బయటపడవచ్చని తెలిపారు. కరోనాపై యుద్దంలో ఆత్మస్థైర్యమే సరైన ఆయుధమని సూచించిన తారక్ ఈ మహమ్మారిపై ఆందోళన చెందకుండా ధైర్యంగా ఉండాలని ప్రజలు అభిమానులను కోరారు. తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, సాధ్యమైనంత వరకు ఇళ్ల నుంచి బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 10న కరోనా బారిన పడిన జూనియర్ ఎన్టీఆర్ కుటుంబం అంతా ఐసోలేషన్లో ఉండి 15 రోజుల తర్వాత పూర్తిగా కోలుకున్నారు. వరంగల్ గ్రామీణ జిల్లాలో కరోనా చాప కింద నీరులా వ్యాపిస్తోంది. వర్ధనపేట మండలం కట్రాల గ్రామంలో నిండు గర్భిణీ బిడ్డకు జన్మనిచ్చి కోవిడ్తో మృత్యువాత పడింది. 10 రోజుల క్రితం గర్భిణి మౌనికకు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్గా తేలింది. హోం ఐసోలేషన్లో ఉంటూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మౌనికకు పురిటి నొప్పులు రావడంతో వరంగల్లోని ఓ ఆసుపత్రికి తరలించారు. ఆడ శిశువుకు జన్మనిచ్చిన మౌనిక తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు వరంగల్ ఎంజీఎంకు తరలించారు. ఈ తెల్లవారుజామున చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు. జన్మనిచ్చిన గంటల వ్యవధిలోనే మౌనిక మృత్యువాత పడటంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రాష్ట్రంలో లాక్డౌన్ అమలు నిరుపేదలు, దిక్కుముక్కు లేని వారి కడుపు మాడుస్తోంది. పొట్ట చేత పట్టుకుని వివిధ రాష్ట్రాలు, ఇతర ప్రాంతాల నుంచి నగరానికి వచ్చిన పేదలు వీధిన పడ్డారు. చేసేందుకు పని లేక, ఆహారం సమకూర్చుకునేందుకు డబ్బులు లేక ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారు. పార్కులు, పాదబాటలు, బస్సు షెల్టర్లు, మెట్రో స్టేషన్లు ఆవాసాలుగా మార్చుకుని పట్టెడన్నానికి పడిగాపులు పడుతున్నారు. హైదరాబాద్ అందరినీ అక్కునే చేర్చుకునే మహానగరం. ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల నుంచి అనేక మంది ఇక్కడికి వచ్చి ఆనందంగా గడుపుతుంటారు. అన్నపానీయాలకు భాగ్యనగరంలో లోటు లేదనేది అందరి మాట. తక్కువ ఖర్చుతోనే కాలం వెల్లదీయగలిగే సదుపాయాలు గ్రేటర్లో సమకూరుతాయి. కానీ కరోనా మహమ్మారి తెచ్చిన కష్టాలు పేదలు, కూలీలు, అభాగ్యుల నోటికాడి ముద్దను లాగేశాయి. లాక్డౌన్ అమలు వల్ల ఆకలి బాధల్ని రెట్టింపు చేశాయి. చేసేందుకు పనిలేక, పిల్లాపాపలకు పట్టెడన్నం పెట్టలేక దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నారు. పడుకుంటున్నాం సార్,
మాకు పనులు దొరకలేదు, అన్నం కూడా దొరకలేదు సార్. కరోన రహనే వాళ్ళే ఉన్నావు జిల్లాకి, యా హైదరాబాద్ కమానే ఆయే థే, వాపస్ జా రహే ఉన్నావు సే, యా టికెట్ కరవా రహా హూ, టికెట్ నా హో రహా సార్, ఘర్ పే జా రహా హూ వాపస్. చాదర్ ఘాట్ ఇది నాంపల్లి నిలోఫర్ హాస్పిటల్ కోటి మొత్తం 200 ప్యాకెట్ ఇస్తాం మేము. బాజు అంటే ఇది సాంబార్ రైస్ ఉంటుంది, సాంబార్ ఉంటుంది, రైస్ ఉంటుంది, ఒక నీళ్ళ ప్యాకెట్ ఉంటుంది. 200 ప్యాకెట్ ఇస్తారు రోజు, డైలీ 3 టైమ్స్ ఇస్తారు. హైదరాబాద్ లోని ప్రధాన మార్గాల్లో అభాగ్యులు అన్నం కోసం అలమటిస్తుండడం కలచివేస్తోంది. ఉదయం 6 నుంచి 10 గంటల వరకే ఆంక్షల సడలింపు ఉండడం వల్ల ఎవరికీ పని దొరకడం లేదు. అద్దె చెల్లించలేదని కొందరు యజమానులు ఇల్లు ఖాళీ చేయించగా వీధిన పడ్డారు. ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ బస్టాప్లు, మెట్రో స్టేషన్లలో తలదాచుకుంటున్నారు. కొందరు దాతలు ఇచ్చే భోజనం పొట్లాలను రాత్రికి కూడా భద్రపరుచుకుని పాచిపోయినా దాంతోనే కాలం వెళ్లదీసుకుంటున్నారు. ఉంటే పచ్చడి మెతుకులు, లేదంటే పస్తులు ఉంటున్నారు. ఇంటికి తాళం పడ్డది సార్, పనులు జరుగుతలేవు కదా సార్, ఇక్కడే ఇక పడుకుంటాం, ఇక్కడనే పడుకుంటాం, ఇక్కడనే పడుకుంటాం. పని లాడన్నా అట్లనే, ఇక ఇంటి తాళం పడ్డది ఎట్లా పోతాం సార్? ఇంటి తాళం పడ్డది ఇంటికి లైన కిరాయి కట్టాక, ఇల్లు కిరాయి కట్టగాలి ఇక్కడ వచ్చినాం, అందుకోసం ఇక్కడ వచ్చి రోడ్డు మీద పడుకుతున్నాం. ఇది పని లేక లాడన్ పడిపోయింది కదా, లాడన్ పడిపోయినని వచ్చేసినాం. ఇక్కడ పొద్దున్న గుషాకాడ ఉంటాం, నైట్కి ఇక్కడ వచ్చి పండుకుంటాం, ఎవరో ఫుడ్ పంచుతారు తింటాం. అన్నపూర్ణ క్యాంటీన్లు పెడుతున్నా వీటిని మరిన్ని పెంచాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిరుపేదలు, గూడు లేని వాళ్లు, రోజువారీ కూలీలు, అనాథలకు ప్రభుత్వమే భోజన సదుపాయం కల్పించాలని చెబుతున్నారు. ఎక్కడైనా తలదాచుకునే అవకాశం కల్పించి ఆహారం అందించే స్వచ్ఛంద సంస్థలకు వివరాలిస్తే వాళ్లైనా ఆదుకుంటారనే సూచనలు వస్తున్నాయి. రబీ పంట చేతికొచ్చింది, అమ్ముకునే అప్పులు తీర్చేద్దాం. రైతు ఇలా అనుకున్నాడో లేదో, కష్టాల మీద కష్టాలు ముంచుకొచ్చాయి. గంపడాసలతో సాగు చేసిన మంటల్ని అడ్డికి పావుసేరు అన్నట్టు అమ్ముకోవలసి వస్తోంది. అదీ కాదనుకుంటే ఆ కాస్త డబ్బులు కూడా దొరకవు మరి. లాక్డౌన్లు, కరోనా నిబంధనలు, రవాణా వ్యవస్థ నిలిచిపోవటం లాంటి కారణాలతో తీవ్రంగా నష్టపోతున్నారు రైతులు. ఆహార ఉత్పత్తుల రవాణాకు మినహాయింపునిచ్చినా వాటిని బట్వాడా చేసే డ్రైవర్లు కరోనా భయంతో ముందుకు రావటం లేదు. అన్ని ఆంక్షలు దాటుకుని సరఫరా చేసినా అందుకు తగ్గ గిరాకీ ఉంటుందా అంటే అదీ లేదు. ఆహార ఉత్పత్తుల రైతులే కాదు, వేసవిలో చేతికొచ్చే ఉద్యాన పంటల రైతుల స్థితిగతులు ఇదే విధంగా ఉన్నాయి. అనేక రాష్ట్రాల్లో అమలవుతున్న లాక్డౌన్లో రైతులకు సమస్యలు తెచ్చిపెడుతున్నాయి. వైరస్ నియంత్రణకు అంతర్రాష్ట సరిహద్దులు మూసివేస్తున్నారు, రవాణాపై ఆంక్షలు విధిస్తున్నారు. ఈ కారణంగా ఎగుమతుల వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతోంది. చాలా చోట్ల పంటల క్రయ విక్రయాలు సాగటం లేదు. ఉదాహరణకు మధ్యప్రదేశ్లో ఏపీఎంసీ మండీలో ఏప్రిల్ 17 నుంచి మూతపడ్డాయి. గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్లోనూ ఏపీఎంసీ మార్కెట్లలో వ్యాపార కార్యకలాపాలు సాగటం లేదు. అంటే పంట చేతికొచ్చినా అమ్ముకోలేకపోతున్నారు రైతులు. ఇందుకు కారణం కరోనా ఆంక్షలే. వేసవి అనగానే గుర్తుకొచ్చేది మామిడి సాగు. మామిడి సాగు చేసే రైతులకు వరుసగా 2 ఏడాది కరోనా కాటు తప్పలేదు. గత ఏడాది ఆశించిన స్థాయిలో పంట దిగుబడొచ్చినా సీజన్ ఆరంభం నుంచి కరోనా ఆంక్షలు ఎదురవ్వడం వల్ల ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడింది. ఈ ఏడాది ఆరంభంలో పరిస్థితి మెరుగవుతుందని ఆశించారు. దిగుబడులు ఆశాజనకంగా ఉండటం వల్ల రైతులు కొంత ఉపశమనం పొందారు. ఆరంభంలో ఎగుమతులు వేగవంతమయ్యాయి. కరోనా కారణంగా వచ్చిన మార్పులు, ఆంక్షలు ధరలపై ప్రభావం చూపుతున్నాయి. చెట్లపై ఉన్న పండ్లు కోసినా కొనుగోలు చేసే మార్కెట్లు మూతపడటం వల్ల ఏం చెయ్యాలో పాలుపోని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు రైతులు. కొనేవారున్నా పంట కోసి వారి వద్దకు తీసుకెళ్లడం సమస్యగానే మారింది. ఇంతా చేసినా ఆశించిన ధర లభించడం లేదు. మామిడి పండ్ల సాగులో భారత్దే మొదటి స్థానం. భారత్ నుంచి కనీసం 50 దేశాలకు మామిడి పండ్లు ఎగుమతవుతాయి.
ఫలరాజ్యానికే వేసవి ఒక్కటే సీజన్. ఇతర రాష్ట్రాలు విదేశాల ఎగుమతులకు ఏప్రిల్ నుంచి జూన్ కీలక కాలం. లాక్డౌన్ పరిస్థితులతో మామిడి మార్కెట్ కుప్పకూలింది. జాతీయ మార్కెట్లు కళతప్పాయి. ముఖ్యంగా మామిడి విస్తీర్ణంలో రెండవ స్థానంలో ఉన్న తెలుగు రాష్ట్రాల్లో ఎగుమతి భారీగా తగ్గింది. పంజాబ్, ఢిల్లీ, బెంగాల్, మహారాష్ట్ర తదితర ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చే వ్యాపారులు, మధ్యవర్తులు కర్ఫ్యూలు, లాక్డౌన్ల కారణంగా వెనక్కి తగ్గుతున్నారు. తోటల నుంచి కాయల ఎగుమతులు మందగించాయి. ఒకటి రెండు లారీలు వెడుతున్నా ఇతర ప్రాంతాలకు చేరేసరికి 4-5 రోజులు పడుతున్న కారణంగా అవి పాడవుతున్నాయి. ఈ మొత్తం పరిణామాలతో మామిడి ధరలు పతనమయ్యాయి. అనంతపురం, కడప, కర్నూలు, నాగర్ కర్నూలు, వరంగల్, కరీంనగర్ జిల్లాలోని మామిడి ధరలు అమాంతం పడిపోవడం రైతుల్ని కలవరపెడుతోంది. హార్టికల్చర్ రైతులు ఎక్కువగా నష్టపోయారు. మామిడి పండ్లు గానీ, అరటి పండ్లు గానీ, పుచ్చకాయలు గానీ, వాళ్ళ పండ్లను కనీసం పండ్ల మార్కెట్కు తీసుకపోతే అక్కడ వ్యాపారస్తులు కొనక గ్రామాలలో లాక్డౌన్ కారణంగా వాళ్ళ పండ్లను అమ్ముకోలేక తీవ్రంగా నష్టపోయారు. గత సంవత్సరం 2 తెలుగు రాష్ట్రాల్లో చాలామంది రైతులు వాళ్ళ ఉత్పత్తులను అమ్ముకోలేక గిట్టుబాటు ధరలు లేక ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. వేసవిలోనే 4 రాళ్లు సంపాదించుకునే మామిడి రైతుల కష్టం ఇదైతే ఏడాది పొడవునా గిరాకీ ఉండే అరటి రైతులది మరో కష్టం. రవాణా పరిమితుల వల్ల గిరాకీ తగ్గిపోయింది. ఆంధ్రప్రదేశ్ నుంచి, ముఖ్యంగా రాయలసీమ జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాలకు లారీల ఎగుమతులు నిలిచిపోయాయి. నిన్న మొన్నటి వరకు టన్ను 15,000 నుంచి 16,000 వరకు పలికిన గెలడ ధరలు నేడు 6-7,000 మధ్య ఊగిసలాడుతున్నాయి. పెట్టుబడి సొమ్ము ఎట్లా చేతికొస్తుంది, అప్పులు ఎలా తీర్చాలంటో రైతులు విలపిస్తున్నారు. వేసవిలో కొబ్బరికాయలకు ఎంత గిరాకీ ఉంటుందో తెలియంది కాదు. ప్రస్తుతం వీటికి గిట్టుబాటు ధర దక్కటం లేదు. వీధుల్లో అమ్మకాల్లేక దేవాలయ దర్శనాలు కరువై కొబ్బరికి డిమాండ్ తగ్గింది. ఫలితంగా కాయల ఎగుమతులు లేక తోటలు, ఇళ్లల్లో కాయలు పేరుకుపోతున్నాయి. అసలే ధరల ఒడిదుడుకులు, రకరకాల తెగుళ్ల సమస్యలతో దిగుబడులు దిగజారి కొబ్బరి దింపు భారమై అవస్థలు పడుతున్నారు రైతులు. ఇప్పుడు ఏకంగా కొనుగోళ్లే నిలిచిపోయి కుదేలవుతున్నారు. టమోటా సాగు చేసిన రైతుల పరిస్థితి ఇంతే. రవాణా సమస్యలతో పొలాల నుంచి తెచ్చిన సరకు మార్కెట్లలోనే మగ్గిపోతోంది. ముఖ్యంగా చిత్తూరు జిల్లా పలమనేరులో క్రయ విక్రయాలు తగ్గి ధరలు పతనమై రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. నిమ్మ, బత్తాయి, సపోటా, పుచ్చ, కర్బూజా, కూరగాయలు వంటి ఉద్యాన పంటలు వేసవిలో పండించిన కర్షకులు రవాణా సమస్యలతో కనీస ధరలు దక్కక చేతులు కాల్చుకుంటున్నారు. మరో ఉద్యాన పంట అయిన బంతి రైతుల్ని కరోనా నిలువునా ముంచేసింది. పెళ్లిళ్లు, శుభకార్యాల్లో అలంకరణకు హైబ్రిడ్ రకం బంతి వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఏప్రిల్ మే నెలల్లో పెళ్లిళ్లు, ఇతరత్రా శుభకార్యాలు ఎక్కువగా ఉంటాయనే అంచనాతో రైతులు విస్తారంగా బంతి చేసి దిగుబడులు తీశారు. అయితే కరోనా విజృంభణతో శుభకార్యాలు, పండుగలపై ఆంక్షలు అమలు చేశారు. ఫలితంగా బంతికి మార్కెట్లో గిరాకీ పూర్తిగా పడిపోయింది. కిలో 5 రూపాయలు కూడా పలకటం లేదు. కోత, రవాణా వ్యయము రైతులకు దక్కలేదు. ఫలితంగా పూలను రైతులు కోయకుండా పొలాల్లోనే వదిలేస్తున్నారు. ఈ సంవత్సరంలో మేము పూలు సాగు చేసేసరికి మంచిగా పెళ్లిళ్ల సీజన్ అంతా బాగున్నాయి, బాగా రేటు పోతాయని మేము ఆశించి పూలు సాగు చేయడం జరిగింది. కరెక్ట్గా మా పూలు కోతకు వచ్చినాయి. ఇప్పుడు ఈ దిక్కు తెలియని పరిస్థితిలో ఉన్నాం. ఈ లాక్డౌన్ వచ్చేసింది. ఇతర రాష్ట్రాలకు రవాణా ఆపేసినారు. మేము హైదరాబాద్ వెళ్ళాలన్నా, బెంగళూరు వెళ్ళాలన్నా, ఎక్కడ వెళ్ళాలన్నా వెళ్ళే పరిస్థితి లేదు. తోటలో బీకేసుకొని ఏం చేయలో దిక్కు తెలియని పరిస్థితిలో కూర్చున్నాం మేమందరం తోటల దగ్గర. కనీసం కూలోళ్ళకి కూలు ఇచ్చే పరిస్థితిలో లేము. పీకి పక్కకు పోసేయలేదు. ఒక నెల ఇట్లే ఉంటే మా పరిస్థితి, పంట మొత్తం ఎండిపోతుంది. మేము ఏం చేయలో, మాకే దిక్కు తెలియట్లేదు. తెలుగు రాష్ట్రాల్లో రబీలో వరి, అపరాలు, నూనె గింజలు పంటలు పండించిన రైతులు సైతం పండిన పంట అమ్ముకోవడానికి నానా ఇబ్బందులు పడుతున్నారు. కొనుగోలు కేంద్రాల సమస్యలతో వరి రైతులు అయినకాడికి ప్రైవేట్ వ్యక్తులు మిల్లర్లకి అమ్ముకుంటున్నారు. పెసర, మినుములు, కందులు, జొన్న, మొక్కజొన్న, వేరుశనగ పంటలకు మార్కెట్లు లేక మధ్యదలారులకి అమ్మితే కనీస మద్దతు ధర లభించక మోసపోతున్నారు. ఎన్నో సవాళ్ల మధ్య పండించిన పంటలకి గిట్టుబాటు కాదు కదా, కనీస మద్దతు ధరలు కరవై అప్పుల పాలవుతున్నారు. ఇది ఏటా ఉండే సమస్యే. ఇప్పుడు కరోనా తోడై రైతుల్ని కోలుకోలేని దెబ్బతీస్తోంది. లాక్డౌన్ కష్టాలు చాలవన్నట్లు తౌక్టి తుపాను, అకాల వర్షాలు అన్నదాతల ఆశల పంటలని మట్టిపాలు చేస్తున్నాయి. కరోనా కష్టాలు ఒక్క వ్యవసాయ రంగాన్ని కాదు, దాని అనుబంధ రంగాలను వెంటాడుతున్నాయి. పాడి పరిశ్రమ ఆటుపోట్లకు గురవుతోంది. ఒకవైపు దాణా, పోషణ ఖర్చులు భారమై పాల ధరలు పడిపోయి పాడి రైతులకి ఆదాయం గగనమవుతోంది. ఈసారి పడినటువంటి అధిక వర్షాల వల్ల నీటి వనరులు ఉండడం చేత మంచి పంటలు పండి, వరి,
మొక్కజొన్న, తర్వాత పత్తి, మిరప, పసుపు, ఈ పంటలు బాగా పండాయి. కానీ ఈరోజు పరిస్థితి గమనిస్తే 6,350 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పినటువంటి వాడు ఈరోజు కనీసం 20% పంట కూడా కొనుగోలు చేయాలి. వరి మాత్రమే, వరే కాదు మొక్కజొన్నలు కూడా ఇప్పటికి 12 లక్షల టన్నులు ఉన్నాయి. పప్పులు ఉన్నాయి అమ్ముకోవాల్సినటువంటివి, ఇప్పటికి ఇంకా 4 లక్షల టన్నులు సుమారుగా. పత్తి కూడా ఇంకా అమ్ముకోవాల్సినటువంటిది ఉంది. గిట్టుబాటు ధర లేని స్థితిలో కొందరు రైతులు గ్రామాల్లోని స్థానికంగా వ్యాపారులకు తక్కువ ధరకే విక్రయిస్తున్నారు. ఎంతొస్తే అంతే చాలనుకుని అడిగిన ధరకి చేస్తున్నారు. కనీస మద్దతు ధర కన్నా 500 రూపాయలు తక్కువగానే అమ్ముకుంటున్నారు కొందరు. ఇవాళ మిల్లర్లు మరి తరుగు పేరుతోని ఒక్కొక్క బస్తాకి వాళ్ళు తరుగు తీస్తా ఉన్నారు. దీంతో రైతాంగం నష్టపోతా ఉన్నారు. అందుకనే ప్రభుత్వం ఇమీడియట్ గా, ఎందుకంటే సీజన్ కూడా అయిపోతా ఉంది, వర్షాకాలం ఋతుపవనాలు దగ్గరకు వస్తా ఉన్నాయి, ఇంకా 2 వారాల్లో ఋతుపవనాలు వస్తా ఉన్నాయి, మళ్ళీ వర్షాకాలం సీజన్ ప్రారంభం అవుతుంది కాబట్టి మళ్ళీ ఉన్నటువంటి ధాన్యాన్ని ఈ వారం లోపలనే కొనుగోలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన లారీలని గ్రామాలకు పంపించి ధాన్యాన్ని మిల్లర్ల దగ్గరకు పంపించడం, అదేవిధంగా మిల్లర్లు దోపిడీకి రైతుల్ని గురి చేయకుండా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం కూనుకోవాలని చెప్పి మేము రైతుల తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ధాన్యం విషయంలో ఇది ఎక్కువగా జరుగుతోంది. వాటిని భద్రపరుచుకునే వసతులేవీ లేకపోవడం, డబ్బు అవసరం లాంటి కారణాలతో రైతులు మరో ఆలోచనే చేయకుండా తమ కష్టార్జితాన్ని వ్యాపారులకు ధారపోస్తున్నారు. పంజాబ్ బర్నాల జిల్లాలోని సాధు మండిలో ఓ ఎద్దు బీభత్సం సృష్టించింది. సైకిల్పై రోడ్డుకు అటుగా వెళుతున్న ఓ వృద్ధుడిని కొమ్ములతో పొడిచింది. ఈ ఘటనలో ఆ వృద్ధుడు అక్కడికక్కడే మరణించాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.